పిఆర్సిపై సమావేశం చర్చలు ఫిట్మెంట్పై ఇరవై ఏడు శాతం తగ్గకుండా చర్యలు అయితే తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయండి అయితే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి ఎనిమిది వరకు కూడా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఈ పిఆర్సీని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న సమయంలో పిఆర్సీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి విజయవాడలో సమావేశమైన పలు సంఘాల నేతలు వివరాలను వెల్లడించారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు పిఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండ్తో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారులకు ఐక్య వేదికను ఏర్పాటు చేశారు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య పెప్టా ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముప్పై నాలుగు ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి పీఆర్సీలోని అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఐక్య వేదికను ఏర్పాటు చేశారు మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించారు ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని గ్రాట్యుటీని రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి అమలు చేయాలని సిపిఎస్ను రద్దు చేసి ఒప్పంద పురుగు సేవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమోబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు ఈ నెల పద్నాలుగు నుంచి మార్చి ఎనిమిది వరకు కూడా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు పిఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తిని తెలుసుకునేందుకు బ్యాలెట్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించారు మార్చి రెండు మూడు తేదీల్లో జిల్లా స్థాయి ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర స్థాయిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు పెద్ద ఎత్తున ఉద్యమం పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండ్తో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచినదారుల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాం ఐక్యవేదిక ఉద్యమానికి ఏడుగురు పీడిఎఫ్ స్వత స్వతంత్ర ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు సీఎం జగన్ చర్చలకు పిలిచి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నెల రోజులు ఉద్యమాన్ని నిర్వహించనున్నాం సిపిఎస్పై రోడ్ మ్యాప్ కాదు రద్దు చేయాలి ఒప్పంద ఉద్యోగులను క్రమతీకరించాలి పోలీసుల ఆంక్షలు నిర్బంధం ఉన్న ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం పదవి విరమణ వయసు పెంపును రద్దు చేస్తే స్వాగతిస్తామని చెప్పి ఈ ప్యాప్టు అధ్యక్షుడు సుద్రిబో ఫిట్మెంట్పై చర్చించకుండా సఫలం ఎలా మంత్రుల కమిటీ ఫిట్మెంట్పై చర్చించకుండానే చర్చలు సఫలమైనట్లు ప్రకటించింది పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదుయోగ్యంగా లేవు ప్రభుత్వంపై పీఆర్సీ పునఃసమీక్షించే వరకు కూడా ఉద్యమాలను కొనసాగిస్తాం ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకు వెళ్తామని చెప్పి ప్యాప్టోక్ ప్రధాన కార్యదర్శి చెప్పారు నిర్బంధంతో ఏం సాధిస్తారని చెప్పి ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు మాపై నిర్బంధం పెట్టి ఏం సాధిస్తారు ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని గ్రహించినప్పుడే దాన్ని పరిష్కరించాలి ప్రభుత్వం మాకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలి యూడిఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కొందరు నాయకులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులు వ్యతిరేకిస్తున్నారు ఆశతోష్ మిశ్రా నివేదికను పెట్టాలి సినిమా టికెట్లపై వాళ్ళతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్ పదమూడు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై నేరుగా చర్చించలేదు పీఆర్సీ డిమాండ్లు సాధించే వరకు ఐక్యవేదిక కొనసాగుతుంది అయితే వెనక్కి తగ్గేదే లేదు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచినదారుల హక్కులు సాధించే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది అందులో వెనక్కి తగ్గేది లేదు సాధన సమితి అంగీకరించిన వాటిని పదమూడు లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఎమ్మెల్సీ రఘువర్మ ఉద్యమ కార్యాచరణ టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఐక్యవేదిక సభ్యులకు చర్చలకు పిలవాలని సీఎం జగన్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యాచరణ నోటీస్ పదిహేను నుంచి ఇరవై వరకు కూడా పీఆర్సీపై రీథింకింగ్ చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచినదారుల సంతకాల సేకరణ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు పీఆర్సీపై అభిప్రాయాల సేకరణ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలకు పీఆర్సీపై మెంత పత్రాలు సమర్పణ ఇరవై ఐదున చర్చలకు పిలవాలని ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేక సో ఇదండి వాటి పీఆర్సీ అప్డేట్స్ థ్యాంక్ యూ